అల్లూరి సీతారామరాజు గారు జన్మించిన స్థలం ఇటు మోడల్లు అటు పాండ్రంకి. అలాగే ఆయన పోరాటం నడిపినటువంటి ప్రాంతం దేవీపట్నం, చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజబొమ్మంగి ఈ ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నింటిలో ఆయన స్మారక చిహ్నాల్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి, ప్రజలు చక్కగా సందర్శించుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలి అని కూడా ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మూడోది, ఉభయ గోదావరి జిల్లాల్ని కలిపేటువంటి వంతెన చించినాడ వంతెన, ఆ చించినాడ బ్రిడ్జికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలి అని ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆయన పేరు మీద ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. మన జిల్లాలోనే ఆక్వా యూనివర్సిటీ పెడతామన్నారు ప్రభుత్వం. ఆ ఆక్వా యూనివర్సిటీకి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలి అని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన భీమవరంలో ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఆ ఓవర్ బ్రిడ్జ్ కూడా అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారు సమానత్వం కోరుకున్నారు, ప్రజలు బాగోగులు కోరుకున్నారు, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నారు, అంతరాలు లేని సమాజాన్ని కోరుకున్నారు, ఆర్థిక అసమానతలు పోవాలని కోరుకున్నారు. అందువల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని అంటే అల్లూరి సీతారామరాజు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రం, దేశం, ప్రజలు అభివృద్ధి కావాలి అని అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అలాగే ఉపాధి కల్పించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వారు, ఆ నిర్వాహకులు గాదిరాజు సుబ్బరాజు గారు, సుబ్రహ్మణ్యరాజు గారు, గోపాలకృష్ణదాస్ గారు, ఇతర పెద్దలు ఎంతగానో సహకరించారు. వారందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు పేరు మీద ఎప్పుడు కార్యక్రమం ఎక్కడ తలపెట్టినా ఈ పట్టణ ప్రముఖులు శ్రీ కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు గారు వారు ఎంతగానో సహకరిస్తున్నారు. వారు మన్య విప్లవం వీధి నాటికని ఈ రాష్ట్రంలో వందల ప్రదర్శనలు ఇవ్వడానికి తన లారీని 60 రోజుల పాటు ఆయిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు, మొత్తం ఖర్చులు పెట్టుకుని ప్రజారాజ్య మండలి కళాకారులకు సహకరించారు. పుస్తక దాన్ని రచించడానికి ఆ తోడ్పడ్డారు, ఆ పుస్తకం తీసుకురావడానికి తోడ్పడ్డారు. అలాగే ఈ కార్యక్రమానికి కూడా ఎంతగానో సహకరించారు. సరే ఆరోగ్యం బాగోక రాలేదని తెలియజేశారు. కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వారు కూడా అనేక సందర్భాల్లో ఈ కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పడుతున్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వారికి, ప్రసాద్ రాజు గారికి, నిశాంత్ వర్మ గారికి, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే విష్ణు కళాశాల వారు కూడా ఎప్పుడు ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టినా వారు ఎంతగానో తోడ్పడు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు శ్రీ గాదిరాజు సుబ్బరాజు గారు, కార్యదర్శి సుబ్రహ్మణ్యరాజు గారు గతంలో వారిని వేదిక కావాల్సిందిగా, ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మంత్రి రామలింగరాజు, కాంతమ్మ ట్రస్ట్ వారి అమ్మాయి చేపూరి ఝాన్సీ లక్ష్మి గారిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు పేరు మీద ఈ సేవా కార్యక్రమాలకి వీటికి ఎప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు, అలాగే పీటీలర్స్ తరఫున పేగేశం రంగరాజు గారు, మీరందరూ ఎప్పుడు ఎంతగానో తోడ్పడుతున్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వస్త్ర ఫౌండేషన్ వారు, మానవతా వారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు, అలాగే కళాకారులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు, యువజన సంఘాలు అందరూ, వారందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీకు చేసినటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనుకోకుండా కొద్దిగా ఆలస్యం అయినది, మన్నించమని, క్షమించమని విజ్ఞప్తి చేస్తూ ముందుగా ఈ కార్యక్రమానికి ముందు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 40 సంవత్సరాల క్రితం 1985లో మొట్టమొదటిసారిగా
అల్లూరి సీతారామరాజు యొక్క జీవితాన్ని ఆయన ఆదర్శాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆ రోజున రాష్ట్ర కమిటీలో ప్రత్యేకంగా తీర్మానం చేసి ఆ కార్యక్రమాన్ని మన మోగలు నుంచి భీమవరంలో ప్రారంభించాలని, సరిగ్గా 39 సంవత్సరాల క్రితం మోగలు నుంచి ఒక విప్లవ జ్యోతిని వందలాది మందితో ర్యాలీగా తీసుకొచ్చి భీమవరంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని, పెద్దల్ని, అల్లూరి సీతారామరాజు గారి సహచరుల్ని పెద్ద సంఖ్యలో వారిని తీసుకొచ్చి వేలాది మందితో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి జూపూడి కేశవరావు గారి హై స్కూల్లో పెద్ద సభను జరిపాం వేలాది మందితో. ఆనాటి నుంచి ఈనాటి వరకు సంస్కృతి కేంద్రం వారితో, ఇతర పెద్దలతో కలిసి ప్రజా సంఘాలుగా అల్లూరి గారి జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, నివాళులర్పిస్తున్నాం. వారి స్ఫూర్తిని సుబ్బరాజు గారు, జాన్సీ గారు, కుమారు వర్మ గారు పెద్దలందరికీ, అలాగే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఈ సభకు విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, సహచరులకు వందనం, అభివందనం. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయి 100 ఏళ్ళైంది. ఈ 100 ఏళ్ళ సందర్భంగా మనం శతవర్ధంతిని కూడా జరుపుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు ఈ జయంతి సందర్భంగా 4వ తేదీన ఈ రోజుని స్టేట్ ఫెస్టివల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతైనా హర్షణీయం. ఎప్పుడో జరగాల్సింది ఈ పని, ఆలస్యంగానే ఈరోజు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అయితే ఒక స్టేట్ ఫెస్టివల్ కింద ప్రకటించి వదిలేస్తేనే అది ఆ ఆశయం ఫుల్ఫిల్ కాదు, అది పూర్తి, అది సమగ్రంగా ఉండదు. 27 ఏళ్ల వయసులో మొత్తం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చనిపోయినటువంటి గొప్ప అమరవీరుడు, తెలుగు జాతి చిరస్మరణీయుడు ఆయన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితమైనటువంటి రీతిలో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 1 ఏడాది క్రితం ఇక్కడ విగ్రహం ఆనాటి ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎలాంటి కార్యక్రమాలు లేవు. పార్లమెంట్లో కనీసం విగ్రహం కూడా పెట్టలేదు. అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టదగిన వాడు కావునా కాదా ప్రధానమంత్రికి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకని ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తెలుగు జాతి మీద, అల్లూరి సీతారామరాజు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని పెట్టి తీరాలి. అందుకు మన అందరం కూడా ఈరోజు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పెట్టే విధంగా, సాధించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పొలుగుబడిని ఉపయోగించి ఈ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు మనందరం చూస్తున్నాం ఈరోజు యువతరం, మన విద్యా విధానమే ర్యాంకులు, గ్రేడ్లు, కెరీర్లు, ఇది తప్ప మన చరిత్ర, మన వారసత్వం, మన పోరాట సాంప్రదాయాల గురించి తరానికి అసలు తెలియకపోవటం చాలా విచారకరమైన విషయం. మొత్తం విద్యా వ్యవస్థనే అస్తవ్యస్తం చేసి ఏమి నేర్చుకున్నారో ఏమి నేర్చుకోలేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలోనే విద్యా నైపుణ్యంలో, ఇంజనీరింగ్ నైపుణ్యంలో, వైద్య నైపుణ్యంలో 34వ స్థానంలో ఉన్న మన మేధావులు, భారతీయ మేధావులు. కానీ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో 127వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో మనం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి తెలివైనటువంటి వాళ్ళందరూ కూడా దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశాన్ని వెలవబడేటట్టు ఈరోజు ఈ విద్యా వ్యవస్థ ఉన్నది. ఇలాంటి చోట మనం మన పోరాటం, మన వారసత్వం, మన సాంప్రదాయాలు, మన విలువలు, వీటిని గురించి ఈరోజు ఈ తరానికి తెలియదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ ఫెస్టివల్ కింద ప్రకటించినటువంటి సందర్భంలో మీరు వారసత్వ టూరిజాన్ని ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అల్లూరి సీతారామరాజు యొక్క జ్ఞాపకాలు ఉన్నాయో, అది మోగళ్ళు కావచ్చు, కేడీపేట కావచ్చు, మన్యం అటవీ ప్రాంతం కావచ్చు, ఏ ఆదివాసీల విముక్తి కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు అర్పించాడో ఆ ప్రజల యొక్క భావాలను కూడా ఈ తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఎలా ఈరోజు కూడా పూర్తిగా వెనకబడి ఉన్నారు, ఈరోజు దేని మీద వాళ్ళకి మొత్తం దృష్టి ఉంది, అక్కడ ఆదివాసీలను అభివృద్ధి చేయటం మీద కాదు, వాళ్ళ జీవితాన్ని బాగు చేయటం మీద కాదు,
వాళ్ళని ఈ అనుగుణతనం నుంచి విముక్తి చేయటం మీద కాదు, అక్కడ ఉన్నటువంటి సహజ సంపద మీద, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మీద, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద మీద. ఈరోజు విజయనగరం నుంచి రాజమండ్రి వరకు అటవీ ఏజెన్సీ ప్రాంతం ఆ రోజు ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేసి జీవితాలను నాశనం చేయటానికి ప్రయత్నించారో దాని మీద ఆయన పోరాటం మొదలైంది. ఆ రోజు అక్కడ మన కృష్ణదేవపేట నుంచి అక్కడ పోరాటాన్ని ప్రారంభించి 4 రోజుల్లో 4 పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకుని బ్రిటిష్ వాళ్ళని 3 తెప్పలు పెట్టి ఊపిరాడకుండా చేసి ఈ దేశ స్వాతంత్రానికి పునాదులు వేసినటువంటి పోరాటం అది. ఈరోజు అలాంటి ఏజెన్సీలో తిరిగి మళ్ళా అతి పెద్ద హైవే వేస్తున్నారు. నేను చూశాను, ఊరూరు తిరిగాను నేను, అల్లూరు సీతారామరాజు పోరాడినటువంటి ప్రాంతాలు తిరిగాను, ఆయన దాడి చేసినటువంటి పోలీస్ స్టేషన్ చూశాను. కానీ ఎక్కడ అక్కడ రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కనీసం ఈ రకమైనటువంటి ఒక నది ఉంటే అటువైపు ఇటువంటి దాటడానికి కూడా కనీసం బ్రిడ్జీలు లేవు. 4 కోట్లు 5 కోట్లు పెడితే బ్రిడ్జీలు తయారవుతాయి, 20 గ్రామాలు 30 గ్రామాలకి మండల కేంద్రాలతో లింకులు ఏర్పడుతుంది, వాటి ఏటికి కూడా పైసా కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం 500 కోట్లు పెట్టి హైవే నిర్మిస్తున్నది. ఎవరికోసం, ఎందుకోసం? అదానీ ఈరోజు అదానీ కంపెనీలు మొత్తం ఆ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా హైడల్ పంపుడు స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి 100,000 ఎకరాలు తీసుకొని అక్కడ విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి అటవీ ప్రాంతం మొత్తం మీద కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఏ ఆదివాసీ విముక్తి కోసం, ఆదివాసీల విముక్తి కోసం అల్లూరు సీతారామరాజు పోరాడారో ఆ ఆదివాసీ ప్రాంతాన్ని మొత్తాన్ని తీసుకుపోయి అదానీ చేతిలో తాకట్టు పెట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే అల్లూరు సీతారామరాజు యొక్క ఆశయాలకు అపచారం చేసిన వాళ్ళు అవుతామో. అందుకని అల్లూరు సీతారామరాజుకి మనం ఈరోజు నివాళి అర్పిస్తున్నామంటే ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటేనే సాధ్యం అవుతుంది. అందువల్ల ఇక్కడ భీమవరం ప్రజలు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం గాంధీ మహాత్ముడి స్వాతంత్ర పోరాట కాలంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. ఇక్కడ చూస్తే ఊరూరా గాంధీ విగ్రహాలు, నెహ్రూ విగ్రహాలు, అల్లూరు సీతారామరాజు విగ్రహాలు ప్రతి ఊర్లో మన సాక్షాత్తు కళ్ళెదురు కనిపిస్తూ ఉంటాయి. కానీ మన పిల్లలకి తెలియదు విగ్రహం ఎవరిదో అనుకుంటారు, గడ్డమైన పెద్ద ఆయన ఎవరిదో, మన తాతగారు ముత్తాత అని అనుకుంటుంటారు కొంతమంది పిల్లలు చూసి. మరి పాఠ్యాంశాల్లో ఆయన గురించి ఎందుకు చెప్పరు? ఆయన నిన్న చెప్పినట్టు ఈ ప్రాంతాలన్నీ 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది కదా, రకరకాల స్కీములు పేరుతోటి టూరిజం పేరుతో ప్రోత్సహిస్తా ఉన్నారు కదా. టూరిజం అంటే విహారమైనా లేకపోతే సంతోషం ఎక్కడన్నా సముద్ర బొడ్డులో బీచ్లో తిరగటం, ఆ టూరిజం అంటే. టూరిజం కూడా విజ్ఞాన యాత్రలుగా మారాలి, విహారయాత్రలు కాదు విజ్ఞాన యాత్రలుగా మారాలి టూరిజం. పిల్లలను తీసుకుపోయి ప్రతి స్కూల్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రాంతాలను చూపిస్తే ఇది మన వారసత్వం, మనం ఇలాంటి సమాజాన్ని అల్లూరు సీతారామరాజు కలగన్న ఒక సమాజాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక పట్టుదల ఈ తరం వాళ్ళలో రావాలి. వాళ్ళ చదువు వృధా కాదు, అప్పుడు వాళ్ళు ఇంజనీర్ అయినా, డాక్టర్లైనా, లాయర్లైనా, టీచర్లైనా, ఎవరైనా సరే వాళ్ళ యొక్క విజ్ఞానం వృధా కాకుండా జాతి ఐక్యతకి, జాతి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ రకమైనటువంటి కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తేనే అల్లూరు సీతారామరాజు యొక్క ఆశయాలు నెరవేర్తాయని చెప్పి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అలాగే ఈరోజు మన స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు నిండింది, మనందరం చాలా గర్వపడుతున్నాం. అలాంటి వాళ్ళందరూ త్యాగాలు చేసి స్వతంత్రం తెచ్చారని చెప్పని, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం రాకుండా చేయడానికి హిందువులు ముస్లింల మీద తగాదులు పెట్టి దేశాన్ని విభజించి మత ప్రాతిపదిక మీద రక్త పేరులో ముంచేశారు మనల్ని. ఈరోజు కూడా గాయాలు మానలేదు. ఇప్పటికీ హిందువులు ముస్లింలు ఒకరినొకరు అనుమానాలతో చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మనందరం భారతీయులం, మనందరం ఒకే మతం, ఒకే కులం, ఒకే ప్రాంతం, ఒకే భాష, ఈ రకమైనటువంటి ఒక జాతీయ స్ఫూర్తి ఈరోజు పొరబడుతూ ఉంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడే మతం గురించి మాట్లాడి ప్రజలను విభజించడానికి ప్రయత్నం చేస్తారంటే ఏ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. హిందువులు హిందూ మతం ఉంటుంది, ముస్లింలు ముస్లిం మతం ఉంటుంది, క్రైస్తవులు క్రైస్తవ మతం ఉంటుంది. హిందువుల్లో 3 కోటి దేవతలు ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చిన దేవుళ్ళని పూజించుకోవచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఆలోచించవచ్చు. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఏ తిండి తినాలి, ఏ రకంగా పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఏ రకంగా దినకర్మలు చేయాలి, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఒకరినొకరిని గౌరవించుకునేటువంటి మంచి మంచి సాంప్రదాయాలు, మంచి విలువలు మన దేశంలో ఉన్నాయి. ఈరోజు రేపు ఒక ఉగాది పండుగ రావచ్చు, సంక్రాంతి రావచ్చు, లేదా దీపావళి రావచ్చు, లేదా ఒక మొహరం రావచ్చు, ఒక రంజాన్ రావచ్చు, ఒక బక్రీద్ రావచ్చు, లేదంటే ఒక క్రిస్మస్ రావచ్చు, ఇంకో గుడ్ ఫ్రైడే రావచ్చు.
ఇవన్నీ మన పండగలే అనుకునేటువంటి ఒకరినొకరు సర్దుబాటు చేసుకునేటువంటి స్థితి మన దేశంలో మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో యుగాలుగా ఎన్నో సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి ఐక్యత సాంస్కృతిక సంపదని మన విలువల్ని మన సాంప్రదాయాలను తొంగలోకి సమాధి చేసి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్య చీలికలు పేలికలు పెట్టేసినటువంటి దేశం అవుతుంది. హిందూ ముస్లిం అనే ఈ మత ఘర్షణను ఉపయోగించుకుని తగాదాలు పెట్టే రోజు బ్రిటిష్ వాళ్ళు మన అనగదొక్కి మన మీద కత్తనం చేశారు. 200 సంవత్సరాలు కూడా కత్తనం చేశారు. ఆ చీకటి రోజులు తలుచుకుంటేనే మనకు భయం వేస్తుంది. మరలా అయితే పునరావృతం కాకుండా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే, పోరాడి సాధించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మనం ఈ రకమైన కుల మతాలకు అతీతమైనటువంటి ఒక లౌకిక రాజ్యాన్ని, ఒక ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థని కాపాడుకుంటేనే సాధ్యం అవుతుంది. ఈరోజు ఈ రాజ్యాంగం మనకు ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాగా మనం భావిస్తున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ఈరోజు అది ఊరకనే రాలేదు. మనం అనుకుంటాం అంబేద్కర్ రాశారు లేకపోతే నెహ్రూ రాశాడని, అంబేద్కర్ రాసిన మాట వాస్తవమే. కానీ అంబేద్కర్ కూడా ఆ రాజ్యాంగ పరిషత్తు ఒక పోరాట దీంట్లో స్ఫూర్తిలోంచి వచ్చింది. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలోంచి ఉద్భవించినటువంటి మహత్ గ్రంథం ఆ రాజ్యాంగం. అందుకని అల్లూరి సీతారామరాజుకి మనం ఈరోజు నివాళి అర్పిస్తున్నామంటే మనం పోరాడి సాధించుకున్న రాజ్యాంగాన్ని కూడా కాపాడుకుంటేనే సాధ్యం. అప్పుడే మనం పౌర హక్కులు ఉంటాయి, ప్రజాస్వామ్యత్తులు ఉంటాయి, స్వేచ్ఛ వాయువును పీల్చుకోగలుగుతాం, ఏ బానిస సంఖ్యలను తెంచి భారత బ్రిటిష్ వాళ్ళ ముష్కర పరిపాలించి విముక్తి చేయడానికి తన ప్రాణాలు అర్పించాడు అలాంటి అల్లూరి సీతారామరాజుకి మనం అర్పించేటువంటి నివాళి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవటం, ఈ దేశ ఐక్యత సమైక్యతను కాపాడుకోవటం, మనందరం భారతీయులు అనేటువంటి ఒక స్ఫూర్తి మనం ఆయనకు అర్పించే నివాళి అని చెప్పుకొని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నాకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జవహర్ అల్లూరి సీతారామరాజు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మరో ముఖ్య అతిథి ప్రత్యేక హోదా సాధించి విభజన హామీల అమలు కన్వీనర్ ప్రముఖులు నీళ్ళు తెలసాని శ్రీనివాస్ గారిని నమస్కారం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అల్లూరి సీతారామరాజు జయంతి కమిటీకి అలాగే మంత్రమండలి దాని మీద నిబంధనలు అందరికీ నిర్వహిస్తున్న అందరికీ ప్రాప్యంగా ఉండి ముందు వచ్చినప్పుడు అనుకున్నానండి 2017లో ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో విగ్రహం చేస్తామని ఆమోదించింది. డిమాండ్ కాదు, ఆ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంత ముందు 2017 డిమాండ్ ఆమోదించింది. ఆ విగ్రహం కోసం ఇక్కడ విజయ్ కుమార్ గారి పార్టీలు కూడా పంపించారు. 12 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళు 50 ఎకరాల నమూనాలు తీసి పెట్టున్నారు. ఇవాళ వరకు దానికి గతి లేదు. గతంలో శ్రీ అదానీజీ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ వారందరూ వచ్చి ఇక్కడ విగ్రహం ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అసలు పార్లమెంట్ లో పెట్టాల్సింది మంచిగా. ఎప్పుడు ఎవరైతే అల్లూరి లాంటి వాళ్ళ స్ఫూర్తికి విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళ చరణాలు పాదాలు పట్టుకొని క్షమాపక్ష కోరిన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉంటే వాళ్ళని ధిక్కరించి కాల్చుకోవడం మొదలుపెట్టని చెప్పి ప్రాణాలు అర్పించిన వాళ్ళ విగ్రహాలు పార్లమెంట్ లో లేకపోవడం పార్లమెంట్ అవమానకరం కాదా? అల్లూరి సహచరుడు పడవ అండమాన్ జైల్లో ఉంటే ఆఖరి వరకు స్వతంత్రం నీకు వచ్చేస్తుంది క్షమ, నేను పెట్టను ఆఖరి వరకు ఉంటాను. ఆయన చనిపోయేందరూ కూడా అండమాన్ లో ఉన్న అలాంటి సహచరుల్ని సాధించుకున్న గొప్ప పోరాట యోధుడు అల్లూరి. అది మన దేశం కోసం. ఇవాళ ఆ రోజు జరిగిన పోరాటంలో ఇవాళ ఆయన స్ఫూర్తి మరొక పోరాటం కావాలి. మరి అల్లూరి సీతారామరాజు జిల్లా పెట్టినందుకు నాతో పాటు వారు మేనల్ రెడ్డి వారు దురదృష్టవశాత్తు క్రితం సంవత్సరం పరంపరించారు. ఎన్ని ఉద్యమాలు ఇక్కడ పాల్గొన్నామో సత్యనారాయణ గారు మనం లేకపోవడం దురదృష్టకరం. పరిశ్రమ గారు మేనల్ రెడ్డి వచ్చారు. ఎంత ఆనంద అల్లూరి సీతారామరాజు జిల్లా పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి మొత్తం అక్కడ అంత ప్రాంతాల్లో సేవా కేంద్రాలు హెల్త్ క్యాంపులు పెట్టొచ్చాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. వాళ్ళు రెండు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినట్టు రెండో ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ దాని రాష్ట్ర పండుగ ఎస్ జయంతోత్సవానికి. కానీ ఇంకోటి తెలియజేస్తా ఉన్నా, ఇది ఇక్కడ మీరు అందరూ ఒక గొప్ప కార్యం కోసం వచ్చినట్టే భావిస్తున్నా నేను. ఎస్ మీరందరూ ఇవాళ వచ్చిన వాళ్ళు
అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు జరిగిన పోరాటం ఇంకో పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే ఎవడు వాడు ఎక్కడి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు పరిమితమే కొట్టాలని ఆ రోజంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసి అక్కడ కబ్జా చేసి ఘోరాలు నేరాలు చేస్తుంటే కడుపున్న యువతని కార్పులతో కాలు చంపించిన సందర్భాన్ని మేము చూశారు. కానీ ఇవాడు వెస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. నేను చెప్తున్నాను గంగు మల్లికార్జునరావు ఎవరు, జీవి కృష్ణారెడ్డి గారు ఎవరు, అలాగే విశ్వేశ్వరరావు గారు ఎవరు, మధు గారు ఎవరు, డిఎస్ రాజు గారు, గంగవరం పోస్ట్ ఎవరు నాకు మంది పరిచయం లేదు. కానీ వీళ్ళందరినీ కబ్జా చేసుకొచ్చి పేకల మీద కట్టి పెట్టారా, మీద మీద గుంపులు పెట్టారా, కంపెనీలు అడ్డంగా రాస్తుంది వెస్ట్ ఇండియా కంపెనీ, ఈ ప్రాంత వనరులు కోల్పెట్టడానికి వస్తుంది వెస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ రాయపూర్ హైవే మీ అందరూ మొన్న అరకు అన్ని గ్రామాల తిరిగి వచ్చామండి. నేను హైవే లేదని చెప్పేసి ఎవరి కోసం రాస్తున్నారు, గంగవరం పట్టు తీసుకుని విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఇక్కడ మన నసపల్లి ఒకటి చనిపోయాడు. నేను ఇక్కడ కూడా చతవేత్త లేదు. 35 మంది ప్రాణాలు అర్పించి ఆ విశాఖకు ఆంధ్ర హక్కులు ప్రాణాలు అర్పిస్తే దాన్ని వాళ్ళు ప్రాయకరణ చేస్తా ఉంటే వాళ్ళు పోటీ స్వతంత్ర పోరాటం లాంటిది కూడా అవుతారు. ఈ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటానికి ఆయన విలంబం తీసుకోకపోయినా మన శక్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సి ఉంది, మరో పోరాటానికి ముందుకు వస్తాం అవసరం ఉంది. మన జాతి ఆత్మగౌరవాన్ని బ్రిటిష్ వారి కాళ్ళ దగ్గర తాకన పెట్టడానికి ఎన్ని రండి వస్తాను చెప్పి కలెక్టర్ తెలిసి అక్కడ గవర్నర్ జనరల్ దాకా మీరు వెళ్ళిందండి మీటింగ్ ఏర్పాటు చేస్తాను వెళ్ళడానికి సార్ ఇచ్చగించలేదు. జాతి ఆత్మగౌరవం ముఖ్యం అనుకున్నాడు, ప్రాణాల కంటే ముఖ్యం అనుకున్న ప్రాణాలని మా ప్రాణ అర్పించాడు అల్లూరి. ఇవాళ తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో పాకిస్తాన్ దగ్గర ప్యాకెట్ పెడతాం నేను చెప్పాను. ఏ పాకిస్తాన్ రెస్పెక్ట్ ఎదురుపడి చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు, జగన్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి కుమార్ గారు ఎవరు వస్తారు, అక్కడ నాయకులు ఇక్కడ నాయకులు రాష్ట్రపతి శ్రీనివాస గారు గారు అనేక మంది అందరినీ గౌరవిస్తాను. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ భాషను దర్శించే పరిస్థితి వచ్చింది. ఎస్ భాషను చంపేసే పరిస్థితి, ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. ఇవాళ ఈ ప్రాంతం ఆ రోజు అందరి భాష పూర్తి తర్వాత నేను చూశాను అనేక మంది అండి ముందు వచ్చిన వీరాడు గారు కనిగండి హనుమంతు ఎంత ఎలాగే పోరాటండి మాల కమాండ్ మీరు ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఎంతో పోరాటాలు గట్టిది అలాంటి తీసుకెళ్ళి వాళ్ళ తలకాయ పాకెట్ పెట్టే సిచ్యువేషన్ వస్తామంటే బాధ జరుగుతుంది. అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ఆ స్ఫూర్తి తీసుకున్నా ఇళ్ల ముందు ఒకసారి విగ్రహం చూసి వెళ్ళండి. ఆ పోరాట కళల్లో మీరు అద్భుతంగా చర్చించారు, అద్భుతంగా చేశారు. ఆ కళలో పోరాట స్ఫూర్తి చూడండి. ఇవాళ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం సాధించంటే ఇంతకుముందు బలరామ్ గారు చెప్పినట్టు విశాఖ ఉక్కు విశాఖ ఎక్స్ప్రెస్ కి ఖచ్చితంగా సీతారామరాజు గారు అల్లూరి ఎక్స్ప్రెస్ అనేది పేరు పెట్టాలని చెప్పి సభ డిమాండ్ చేస్తూ దాంతోపాటు అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ప్రాజెక్టులు 3 ఉన్నాయో ఒకవేళ మిగతా 2 సాధించాలని సభ ఆమోదించి తీర్మానాన్ని అందరికీ పంపించాలని చెప్పి నేను సభ నిర్వహించిన పెద్దలందరికీ చెప్పాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించారు, కేంద్రానికి రాష్ట్రానికి ప్రభుత్వానికి పంపించి ఏర్పాటు చేయవలసిందిగా నేను అందిస్తూ ఒకసారి మీ ఇంట్లో కలిసి ఒకసారి చెప్పండి తెలుగు జాతి గొప్పతనం. 8 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి గడ్డది. ఎస్ పర్యాక్షణ రాజా గారు ఒరిస్సా, ఈ రాఘవేంద్ర గారు మధ్యప్రదేశ్, సెంట్రల్ ప్రాంత్ కన్నమ్మారు వాతిరావు గారు మహారాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి, అలాగే సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ పాండిచ్చేరికి, అలాగే కర్ణాటకకి చంద్రబాబు గారు మొదటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు తెలుగు బిడ్డ స్టాలిన్ గారు, నాన్నగారి పేరు దక్షిణామూర్తి అలియాస్ కన్నానిది, 8 దేశాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న తెలుగు జాతి వాళ్ళు ఉంటే ఢిల్లీలో ఉండే అవసరం లేదన్నాను. అనేక దేశాలు పాటించిన దేశాలను గొప్పగా అనేక దేశాలు ఈ పశ్చిమ జాతీయ ఎస్ బస్సు గారు 11 మంది చెప్తారు ఈ పశ్చిమ జాతీయ ఏంటి అని చెప్పి 2 సంవత్సరాలు చంపాలేసింది చెప్తాం. నెట్లో పచ్చండి ఏ తమిళ పాలించిన గణమ గణపకుండా ఇక్కడ ఇండోనేషియాలో తమిళ బాగా చేసుకోండి. రామరాజ్ దేశము 3 ప్రధాన అక్కడ పరిపాలించింది శ్రీలంక ఆఖరి రాజు విక్రమ రాజు
సింగ్ అసలు కూడా సాల్వ్ అయ్యాడు. ఎక్కడ కొట్టండి, నేను వచ్చాను క్యాండీ సిగ్గం తేరాన్ని వచ్చాడు, ఇక్కడ సిరిగబోర్లు వెళ్తే క్యాండీకి వెళ్ళండి. స్వామి నాయుడు ప్రపంచం ఆఖరి రాదు. ఏ రాష్ట్రానికి రంగడు మనుషులు దేదక్షిణ చేశాడు, ఈ ప్రపంచాన్ని కాపాడో ఎలా ప్రకర్షిపోగలరు? మన ఎవరే ప్రపంచాన్ని కాపాడి ఆరో మనుషులు పెట్టాలని కాపాడే ఒక పెన్సిల్ పనిచేసి ప్రపంచాన్ని కాపాడని తెలుగు జాతిది ఐదారు సంవత్సరాలు కూడా అందులో సీతారాం రాజమూరిలో పుట్టిన పెద్ద ఏ శ్రావు గారు హైదరాబాద్ లో నాకు తెచ్చాడు నీకు ఒక గొప్ప మహానుభావుడు. ఆ ఊరి స్ఫూర్తి ఈ గడ్డ స్ఫూర్తి అక్కడి నుంచి మొత్తం తీసేవాడు ఇక్కడ పెడతానంటే గదిలో బంధించి మూత్రం వేసినా సరే చెల్లించకుండా ఈ తెలుగు జాతి కోసం కలిసిపడ్డ గొప్ప స్ఫూర్తి ఏసరావు గారు. మీరు ఉండి మీరు ఏసరావు గారు నాకు చూడక అక్కడ వరకు అలాంటి గొప్ప స్ఫూర్తిలో తెలుగు జాతి మూలం కామాల పట్టి పనిలేదు. మరొకసారి ఆ స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని పోతూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు జాతి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు, ఈ గాదిరాజ్ సుబ్బరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున మన విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఈ ముందున్న వారందరికీ నా నమస్కారాలు. మరి ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడి మరి దేశ సేవ కోసం మరి అంత చిన్న వయసులో మన్యూలో బ్రిటిష్ వారితో పోరాడి మరి స్వాతంత్రానికి ఎంతో సహకరించి దేశం కోసం ప్రాణించిన మన అల్లూరి సీతారామరాజు గారు లాంటి మహానుభావులు ఎందరో మంది దేశం కోసం పోరాడారు. మరి వారికి కూడా అందరికీ నా అభినందనలు. మరి ఈ శ్రీనివాస్ గారు కానీ అందరూ చాలా రాష్ట్రం అంతటా పర్యటించి ఎన్నో విషయాలు పరిగణలో తీసుకుని ఎన్ని చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెడతాం గురించి మరి మన నరసాపురం వాసి కాబట్టి ఆయన మరి నరసాపురం పార్లమెంట్ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో శ్రీనివాస వర్మ గారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కాకుండా మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలని ఈ పెద్దలందరికీ కోరుకుంటూ సెలవిస్తుంది. సుబ్బరాజు గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. దాని గురించి ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు గారు చెబుతారు. అలాగే ప్రజానాట్య మండలి నాయకులు వలి గారు, చైతన్య ప్రసాద్ గారు, రంగా గారు అందరూ వస్తే ఆ పుస్తకాన్ని పెద్దలు చేతినేతలుగా ఆవిష్కరించుకుంది. అల్లూరి సీతారామరాజు గారి శత జయంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజానాట్య మండలి ముందు విప్లవం అనేటటువంటి ఊపిరాటి రూపం నుంచి సుమారు 480కి పైగా ప్రదర్శనలు ఇచ్చి వారవాడగా అనేక ప్రదర్శనలు ఇవ్వడంతో ప్రజలందరూ మనల్ని పొందింది. అటువంటి ప్రజానాట్య మండలి రూపొందించినటువంటి వీధినాథులతో పాటు 1943 నుండి 2024 వరకు కుమార్ గారు ఆయన రాసిన పుస్తకాన్ని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా అందజేస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని విశేషంగా అధ్యయనం చేసి ఆయన పోరాటం నడిపినటువంటి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, మన్య ప్రాంతం, ఇటు దేవీపట్నం, అటు రంపచోడవరం, తర్వాత కృష్ణదేవిపేట, చింతపల్లి, రాజవొమ్మంగి, ఈ ప్రాంతాల్లో అలాగే మన పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి గిరిజనుల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఆ ఉద్యమ ప్రత్యక్షంగా పాల్గొంటూ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి మంతెన సీతారాం గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. సభాధ్యక్షులు బలరాం గారు, వేదిక మీద ఉన్న శ్రీనివాసరావు గారు,
మిగిలిన మన పెద్దలు శ్రీనివాస్ తెలసాని శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఈ సభకి హాజరైన యువత యువకులకి సోదరిమణులందరికీ కూడా నమస్కారం. అల్లూరి సీతారాం బాజుకి ఇప్పటికే 127 ఏళ్ళు వచ్చింది. ఆయన చనిపోయి 100 ఏళ్ళు అయింది. ఆయనకి ఆయన యొక్క స్ఫూర్తికి ఈరోజు కూడా సజీవంగా సీతారామరాజు మన హృదయాల్లో ఉన్నాడు. ఆయనకి నా సంఘం, నేను ఇప్పుడు పనిచేస్తున్న సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున, రాష్ట్ర కార్యవర్గం తరఫున అల్లూరికి ఘన నివాళిని అర్పిస్తూ, అల్లూరి గురించి గంటల తరబడి మాట్లాడే విషయం మా వద్ద ఉంది. 60 ఏళ్ళ క్రితం ఈ భీమవరం తాలూకాలోనే కుగ్రామంలో ఆ 2 పేజీల పాఠం చదివినప్పుడు మా అనుభూతి ఏమనిపించిందంటే, మన భీమవరం తాలూకాలో ఎంత గొప్పడు పుట్టాడా. 5 ఏళ్ళ ఆ వయసులో బ్రిటిష్ వాళ్ళని 2 సంవత్సరాల పాటు గడగడలాడించాడా. ఇది చాలా సినిమా కథలాగా, పురాణ కథలా ఉంది. ఇది నిజమేనా? ఇంత గొప్పవాడా? అలాంటి గొప్పవాడు పుట్టిన తాలూకాలని మనం కూడా పుట్టాం. ఆయన ఆశయాల్ని, ఆయన మార్గాన్ని మనం ఇంకా పరిశీలన చేయాలి అని నాకు 10 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ వయసులో అనిపించింది. తర్వాత ఆదివాసీ ఉద్యమంలోకి వచ్చినప్పుడు, కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ, మా సంఘం అల్లూరి సీతారామరాజు ఏ గడ్డ మీద అయితే పోరాటాన్ని నడిపాడో అదే ప్రాంతంలో నన్ను ప్రధానమైన కార్యకర్తగా, ఇన్ఛార్జిగా గత 5 ఏళ్ల కాలంలో నాకు ఆ బాధ్యత చెప్పి నన్ను మా పార్టీ, మా సంఘం, గిరిజన సంఘం పనిచేస్తుంది. నా జీవితంలో మా పార్టీ, మా గిరిజన సంఘం నాకు ఇచ్చిన చాలా గొప్ప గౌరవం, గొప్ప నమ్మకం, గొప్ప బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఈ 5 ఏళ్ల కాలంలో, ఇటీవల 8 సంవత్సరాల కాలంలో దేవీపట్నం, రంపచోడవరం, రాజవొమ్మంగి, అడ్డతీగిల, చింతపల్లి, అంటే అల్లూరి సీతారామరాజు గురించి ఏం మాత్రం కొద్దిగా చదివినడికి పేర్లన్నీ చెప్పడానికి అందరికీ వడలు పులకరిస్తాయి. చదవకపోతే అర్థం కాదు ఈ పేర్లన్నీ కూడా. ఆ ప్రాంతంలో గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు నిరంతరం కూడా అల్లూరే కనపడుతున్నాడు అందరిలో కూడా. వేలాది మంది ఆదివాసీల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతి ఆదివాసీలు కూడా అల్లూరే కనపడుతున్నారు, పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు సరిగ్గా పట్టించుకోవట్లేదు. నా అభిప్రాయం, నా విమర్శ. ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే చాలా బాధ విషయాలు ఉన్నాయి. ఆ రోజున గాంధీ గారు కూడా హర్షించలా. దురదృష్టకరమైంది. గొప్ప దేశభక్తులు అన్నారు కానీ హర్షించలా. ప్రకాశం పంతులు గారు అయితే బంది పడుతుంది అన్నాడు అల్లూరిని. ఆ రోజున కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా అల్లూరిని గుర్తించడం సంగతి అలా ఉన్న అల్లూరిని ఏం మాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన చరిత్రహీనుడిగా చేద్దామని చూశారు. కానీ అలాంటి అమరుడు మన జాతి వీరత్వాన్ని, మన జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, మన జాతి యొక్క స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని, దానికోసం తన బలి విధానం అయిపోయిన అల్లూరిని ఎవరో చంపలేరు. ఖచ్చితంగా అల్లూరి సజీవంగా నా ఉద్దేశం అయితే ఇంకో 100 సంవత్సరాలు కూడా అల్లూరి అలాగే బతికే ఉంటాడు. ఎందుకంటే నేను అతిశయోక్తి అభిమానంతో చెప్పట్లే ఈ విషయం. మరి ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ అల్లూరి గురించి ఏ పాఠ్యాంశాలు లేదు. మేము పాఠ్యాంశాలు చదువుకుని ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడే శ్రీనివాసరావు గారు, బలరామ్ గారు చెప్పారు. అది మామూలు తీర్మానం కాదే నా ఉద్దేశంలో. పాఠ్యపుస్తకాల్లో ఇలాంటి అమరవీరుల్ని మన కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎందుకు చెప్పాలి, ఎందుకు పెట్టాలి? నూతన తరాలు నేర్చుకోవాలి. ఇప్పుడున్న మన సంస్కృతి ఏంటి? మన ప్రాంతంలో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ మన సంస్కృతి ఏంటి? మన తల్లిదండ్రులు మన బిడ్డలకు ఏం చెబుతున్నాం? నీ సంగతులను చూసుకో, నీ కుటుంబ సంగతి చూసుకో, నీ వ్యాపారం చూసుకో, నీ లాభం చూసుకో, నీ ఉద్యోగం చూసుకో. అక్కడికి వెళ్ళడానికి ఆలోచించు. దానికోసం ఎంసెట్లు రాయి, దానికోసం ఐటీఐలు, ఐఐటీలు వెళ్ళు, బాగా డబ్బులు సంపాదించు అమెరికాలో అని చెప్తున్నారు. ఇది సంస్కృతి మనం. మరి మా తరంలో అక్కడ చెప్పలా. ఈ రోజున ప్రజా ఉద్యమ నాయకులుగా ఉన్నామంటే మాకు ఆ రోజున
ఐదో తరగతి పాఠ్య పుస్తకంలో అల్లూరి కనపడ్డాడు. ఆ తర్వాత హై స్కూల్కి వస్తే గాంధీ కనపడ్డాడు. ఆ తర్వాత ఎంఏలు బిఏలు చదువుకున్న తర్వాత అల్లూరు లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు, అనేక మంది కమ్యూనిస్టు నాయకుల గురించి, అనేక దేశాల్లో ఉన్న పోరాటాల గురించి అనేక మా సిలబస్ లో చదువుకున్నా. ఆ నేపథ్యంలో మేమందరూ కూడా ఈ ప్రజాముద్యమంలో ఒక 40 సంవత్సరాల నుంచి అకుంట దీక్షతో పనిచేయం. అంతేంటే ఈ పాఠ్యాంశాలు పెట్టడం అనేది సాధారణ అంశం కాదు, ఖచ్చితంగా పాఠ్యాంశాలు పెట్టాలి. మన సంస్కృతిలో ఒక భాగం కావాలి. కుటుంబం కోసం కాకుండా కోట్లాది మంది జన హితం కోసం, జనం యొక్క వాళ్ళ మీద చేస్తున్న అనేక మంది ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం, కార్పొరేట్లు చేస్తున్న దోపిడీ, అలాగే విదేశీ సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా అల్లూరి ఆశించినట్టుగా దాని నుంచి విముక్తి పొందాలంటే ఈ దేశంలో మరో స్వాతంత్ర ఉద్యమం జరగాలి. దానికి నూతన తరం సమాయత్తం కావాలి. అందుకు వాళ్ళు చైతన్యం రావాలంటే మన పాఠ్య పుస్తకాల్లో, మన సినిమాలలో, మన సాహిత్యంలో బహుముఖంగా అల్లూరు లాంటి అనేక మంది, కొన్ని వందల మంది అల్లూరులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరినీ కూడా మన పాఠ్య పుస్తకాలలో, మన నవల్లో, మన కథల్లో, మన సినిమాల్లో, మన టీవీలో రావాలి. ఇట్లా రాకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు అల్లూరు గురించి నేను చివరిగా ఒక మాట, రెండు మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చాలా ఆశ్చర్యం, ఈరోజు కూడా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నేను ఒక రకంగా ప్రజా ఉద్యమంలో ఆయన అనుభవం ఏంటి అంటే, ఆదివాసీ ఉద్యమంలో పనిచేసేటప్పుడు ఈ ఆదివాసులను ఎట్లా ఐక్యం చేయాలి, మన భాష వేరు, మన యాస వేరు, ఇక్కడ భీమవరం భాష, అల్లూరి భీమవరం భాష నుంచి ఎట్లా ఆదివాసీలు మాట్లాడాలి, అంత కోయ భాష మాట్లాడతారు. నాకు కూడా అది అనిపించింది, ఇక్కడ భీమవరం నుంచి వెళ్ళాం, ఇక్కడ భీమవరం యాస వేరేగా ఉంటుంది. మనకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, నాకు విజయవాడ ఒకటి సన్నివేశం తగిలింది. విజయవాడలో ఉండి పనిచేస్తున్నాం కాబట్టి రైల్లో ఒక ఆయన తగిలి చాలాసేపు సంభాషించి రైలు దిగిపోయిన తర్వాత, సార్ మీ దేవుడండి అన్నాడు. ఎందుకో పొన్నగూరు చెప్తే సరిపోతుంది కదా అని బడాయి కోసం భీమవరం చెప్పుకోవడం ఎందుకని బెజవాడ అన్నాడు. ఇది బెజవాడ కాదు, మీరు ఎందుకు అలా చెప్తున్నారు, ఇది భీమవరం అన్నాడు. చెప్పదేసింది నా భాషను బట్టి, నా యాసను బట్టి తెలుసు. మరి నా యాస నా భాషతోటి గిరిజనులు ఎట్లా మాట్లాడగలరు, వాళ్ళ భాష లేదు, వాళ్ళకు మాతృభాష ఉంది, అల్లు ఎలా సక్సెస్ అయ్యాడు. నాకు గిరిజనులో పనిచేస్తున్నారో తెలిసింది. మనం ఏ కులం నుంచి వచ్చాం, ఏ ప్రాంతం నుంచి వచ్చాం, ఏ భాష నుంచి వచ్చాం, ఏ ఆశ నుంచి వచ్చాం, ఇది అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్న కష్టాలు ఈ సమాజంలో ఎవరికి లేవు. అట్లాంటి కష్టాలు ఈరోజు కూడా ఉన్నాయి. అట్లాంటి కష్టాల్లో ఎవరు ఆదుకుంటాడో, ఎవరు సరైన నాయకత్వం ఇస్తాడో, అలాంటి వాళ్ళు వాళ్ళు విశ్వసిస్తారు. ఒక్కసారి ఆ నాయకుడు నమ్మిన తర్వాత, ఆ సంఘాన్ని నమ్మిన తర్వాత, ఆ పార్టీని నమ్మిన తర్వాత మళ్ళీ వదులుకోరు వాళ్ళు. అట్లాంటి అత్యంతల విశ్వాసంతో ఉండేవాళ్ళు ఆదివాసులు. ఈరోజు కూడా అటువంటి కల్చర్ వాళ్ళు. అది అల్లూరి విజయం సాధించడానికి, వాళ్ళందరిలో కూడా విశ్వాసం పొందడానికి కారణం అది. అల్లూరి 2 సంవత్సరాలు పోరాటం చేశాడు, జీవితీష్ని గరగలాడించాడు అనేది మాత్రం తెలుసు. కానీ అది అంతేకాదు, ఆయన 4-5 సంవత్సరాలు చాలా గొప్ప పని చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలిగింది. ఇవన్నీ ఎలా తెలిసినట్టు, ఈ మధ్యన డాక్టరేట్ కోసం ఒక ఆయన ప్రొఫెసర్ గత 17 క్రితం అక్టోరు గౌడి అని హైదరాబాద్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు, హిస్టరీ ప్రొఫెసర్గా. ఆయన మంచి పరిశోధన చేశాడు, మంచి పరిశోధన గ్రంథం కూడా వచ్చింది. ఆ పరిశోధన గ్రంథాల్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 25 ఏళ్ళ కుర్రాడు, మనందరిలాగే నర్సాపురంలో చదువుకున్నాడు, రాజమండ్రిలో చదువుకున్నాడు, విశాఖపట్నంలో చదువుకున్నాడు, ఎస్ఎస్ఎల్సి చదివాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, హిందీ నేర్చుకున్నాడు, దేశమంతా తిరిగాడు, చివరికి ఉని దగ్గర ఆగాడు, తొలిలోంచి అడవిలో ప్రవేశించాడు. ముందేం చేశాడు, అందరికీ వైద్యం, మూలికా వైద్యం చేశాడు. గ్రామ గ్రామాన తిరిగి సంఘ సంస్కృతిలో తిని చేశాడు. మీరు తాకండి, తాకితే మీ ఆరోగ్యం చెడిపోతుంది, గమ్ము చచ్చిపోతున్నారు మీరు అందరూ కూడా. బ్రిటిష్ వాడిని మనం తాగుతుండాలి, మీరు తాగితే బ్రిటిష్ వాడిని ఎట్లా పంపిస్తాం. మీ భూములు కాచేసిన వాడు వాడు, మీ అడుగు మీది కాదంటున్నాడు, మిమ్మల్ని జైల్లో పెడుతున్నాడు, మీ చేత వెట్టి చాకరీ చేర్చుకుంటున్నాడు, ఘాట్ రోడ్లు వేస్తున్నాడు, మీకు డబ్బులు ఇవ్వట్లేదు, కూలి డబ్బులు ఇవ్వట్లేదు. మరి ఇన్ని అంత్యాలు జరుగుతుంటే మీరు ఎంతకాలం దీన్ని పరిస్థితారు? మీరందరూ ఐక్యండి, మీకు తనుగా నేను ఉంటాను. మనందరూ కూడా వాళ్ళని ఎదిరించాలంటే వాడికి తుపాకులు ఉన్నాయి, వాడికి కిరంగులు ఉన్నాయి, మనకేమున్నాయి, మనకి బాణాలు ఉన్నాయి, మన బాణం ఎదుర్కొన్న వాటికి తుపాకీ పనిచేయదు. ఖచ్చితంగా మనం మళ్ళీ బాణాలు తీయండి, బాణాధిత్యం నేర్చుకోండి మీ అందరూ కూడా అని గ్రామాలకు కూడా ఆయన ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాడు.
అంతవరకు సరిపోదు, మన బాణాలు కూడా కొన్ని సందర్భాలు మనకి సాక్షులు కావు. అంతే తుపాకులు కూడా నేర్చుకున్నాం అని, తుపాకీని ఎట్లా మనం తుపాకీని పేల్చాలని కూడా నేర్పాడు ఆయన స్వయంగా. తుపాకీని ఎట్లా పేల్చాలని నేర్చుకున్నాడు. మరి తుపాకీలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. మన బాణాలే కాదు అవసరమైతే తుపాకీని మనం ఉపయోగించాలి. ఇంగ్లీష్ వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి, వాళ్ళ సంగతి తేల్చేయాలి మనం. అందుకనే మనం ఆంధ్రలో తెలుగు వాళ్ళం, మన ఘన చరిత్ర ఉంది మన జాతికి. అట్లాంటి చరిత్రని మనం కొనసాగించాలి, పునర్మించాలి. మనకు దాని వారసత్వంగా ఈ దేశం స్వాతంత్రం కోసం మన వంతు కర్తవ్యంగా బెంగాల్లో పోరాడుతున్నారు. నేను దేశం చూశాను, పంజాబీలు పోరాడుతున్నారు, మహారాష్ట్రలు పోరాడుతున్నారు, గుజరాత్లు పోరాడుతున్నారు, కేరళ వాళ్ళు పోరాడుతున్నారు, తమిళులు పోరాడుతున్నారు, మన తెలుగు వాళ్ళు ఎందుకు పోరాడలేదు? మనందరూ పోరాడాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేశాడు. ఏం చెప్పాడంటే మనం అన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేద్దామని చెప్పాడు. అప్పుడే ఆయన అచ్చంతపల్లి పోలీస్ స్టేషను, రాజవమ్మంగి పోలీస్ స్టేషను, తర్వాత అడ్డతీగల పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఈ రోజున మండల కేంద్రాలు. తర్వాత దేవీపట్నం వచ్చాడు మన గోదావరి తీరానికి. రంప వచ్చాడు, రంప అంటే చాలా ఫేమస్. రంప అంటే సీతారామరాజు కన్నా ముందు 100 సంవత్సరాల క్రితం ఆదివాసులు తిరుగుబాటు చేసిన ప్రాంతం. రంప చూడవరం అంటాం ఈరోజు, అదే కేంద్రం ఈరోజు. మన భీమవరాన్ని మీ అందరికీ తెలీదు, మన పాతకాలం కూడా అందరూ కూడా ఉండి భీమవరాన్ని వరకు ఉండే గొప్ప తప్పు. ఇప్పుడు కూడా అందరూ కూడా చోడవరం కాదు, చోడవరంకి ముందు రంప చిన్న ఊరు, అక్కడే తిరుగుబాటు చెప్పిన సీతారామరాజుని అక్కడ మొత్తం దేవుళ్ళకి వచ్చారు. అక్కడ ఆదివాసీలు అందరూ కూడా అక్కడ పోరాటానికి తల్లి వచ్చారు ఆ గ్రామం నుంచి. ఈ అన్ని గ్రామాల నుంచి 2-3 రోజులు ఎట్లా ఈ పోలీస్ స్టేషన్ని దాడి చేశాడు, ఎట్లా తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నాడు, చాలా ఆశ్చర్యపోయింది. ఈ అన్ని గ్రామాలకు వెళ్ళాలంటే ఈరోజు మోటార్ బైక్ మీద 2-3 రోజులు పడుతుంది, ఒక మోటార్ బైక్ మీద, బస్సుల మీద 4 రోజులు పడుతుంది. శ్రీనివాసరావు గారు చెప్పారు, శ్రీనివాసరావు గారు నేను మా ఉద్యమ అవసరం ఇటీవల కాలంలో చాలా ఎక్కువ విస్తృతంగా మండలాలు ఎక్కువ తిరిగాను, మన ఎన్నికల్లో కూడా తిరిగాను. మరి అలాంటి ఈ రోజున కొంచెం దారులు ఏర్పడి, రోడ్లు ఏర్పడి, ఆ రోజున రోడ్లు లేవు, దారులు లేవు, అన్ని ఏర్లే ఉన్నాయి, అటువీ మృగాలు ఉన్నాయి. అట్లాంటి ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందని ఒక భీమవరం యువకు ఎట్లా ఈ జనాలంతా సమీకరించాడు గ్రామాలను? ఈ దారులు లేని ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్కి ఎలాగా 3-4 రోజుల్లో ముందే హెచ్చరిక చేసి బ్రిటిష్ వాడికి, నేను వస్తున్నాను పలానా పోలీస్ స్టేషన్ నువ్వు కాచుకోని చెప్పి ఆ రకంగా ఆయన సవాల్ చేసి ఆ పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళాడు. పైగా ఏం చేశాడు, ఎంత నిజాయితీ ప్రకటించాడంటే మొత్తం పోలీసులు వాళ్ళ స్టేషన్లో ఉన్న తుపాకులు అన్ని స్వాధీనం చేసుకుని అక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టాడు. మొత్తం ఎన్ని తుపాకులు నేను తీసుకెళ్లాను అని సంతకం పెట్టాడు. ఆ సంతకం ఏంటంటే అల్లూరి శ్రీరామరాజు అని సంతకం పెట్టాడు. ప్రతి అక్కడ చర్చ అల్లూరి శ్రీరామరాజు, అల్లూరి సీతారామరాజు ఎప్పుడయ్యాడు అది ఇప్పటికీ అనుమతినే. దానికే పట్టుదల కృష్ణగారు ఆయన 2వ భార్య హీరోయిన్ ఆమె అందరికీ తెలుసు, విజయ నిర్మల. ఆవిడకి పాత్ర కల్పించడం కోసం ఆయన కూడా సీతని సృష్టించాడు. సీత అనేది ఏం లేదు, కానీ సీతారామరాజు అల్లూరు రామరాజు ఇంగ్లీష్ వాడు కూడా సీతారామరాజునే. మరి ఆ సీతారామరాజు ఎలా కలిసిందో అది పెద్ద చర్చనీయాంశం కాదు, కానీ ఆయన ఎక్కడన్నా సంతకం పెడితే అల్లూరు శ్రీరామరాజు అనే సంతకం పెట్టారు. అట్లాంటి పని ఏం చేశారు అంటే ఈ రోజున సీతారామరాజు శత జయంతి జరుపుతున్నాం అంటే ఆయన త్యాగం చేశాడు. ఆయన మనందరికీ యొక్క విధి, మనందరికీ ధర్మం, బాధ్యత, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల జయంతి, ఇవన్నీ ఒక భాగం. ఇది చాలామంది జరుపుకో అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే అల్లూరి ఆయన జీవితానికి వ్యాలిడిటీ దీంట్లో దీనికి తెలుగుది ఏమిటంటే ప్రాసంగికత అంటాం. అంటే ఇంకా ఈరోజు కూడా అది చెల్లుతుందా అనే చర్చ కూడా చాలామంది చేయదు. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ దేశంలో ఏ ప్రభుత్వం రానివ్వండి, ఏ పార్టీ ప్రభుత్వం రానివ్వండి, అల్లూరి ఎజెండా జెండా మీద తీసుకొచ్చిన ఎజెండా ఏదో తుంటాం, ఆ ఎజెండా ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. 100 సంవత్సరాలు అయింది మంజీ విప్లవ పోరాటం. మంజీ విప్లవ పోరాటంలో ఆయన ఏమన్నాడు, 3-4 మాటలు చెప్పాడు, దానికోసం పోరాడాడు. కేవలం స్వాతంత్రం రావడమే కాదు, ఈ మన్యంలో మనకి పూర్తి స్వేచ్ఛ కావాలి, ఈ మన్యం మన రాజ్యం కావాలని చెప్పాడు. ఎవడో బ్రిటిష్ వాడు కాదు, రేపు నల్లదొరలు వస్తారు, వాళ్ళ రాజ్యం కాదు, ఈ రాజ్యం, ఈ ప్రాంతంలో మన రాజ్యం ఉండాలని చెప్పాడు, మన ఆదివాసీ రాజ్యం ఉండాలని చెప్పాడు. కానీ ఆదివాసీ రాజ్యం లేదు అక్కడ. అక్కడ ఆదివాసీ ఏతరులు, సంపన్న వర్గాలు, భూస్వాములు, కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తుంది అక్కడ. ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా,
ఆయన ఏం చెప్పాడు రోజున, ఈ ప్రాంతంలో మొత్తం భూమి మనదే, ఈ పోడి కొట్టుకుని మనం బతికాము కాబట్టి ఈ పోడి కొట్టిన భూమికి మనకు పట్టాలు ఇవ్వలేదు, ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి పట్టాలు తీసుకొచ్చాడు, అంటే ఈ భూమి మనదే అంటే ఆ ప్రాంతంలో ఆదివాసులందరికీ కూడా ఆ ప్రాంతపు భూమి మందో, మొత్తం పట్టాలని చెప్పి వచ్చేంత వరకు కూడా అల్లూరి డిమాండ్ ఇంకా పరిష్కారం కానిట్టే లేక, అంటే ఆయనకి వ్యాలిడిటీ ఉందా లేదా? ఆయన నినాదం ఏ రోజున ఆ రోజున ఇచ్చాడు నినాదం, ఆ నినాదం భూమి నినాదం. మీరందరూ కూడా భూమికి స్వంతదారులు కావాలి, రైతులు కావాలి, మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరని చెప్పాడు. రెండో విషయం ఏం చెప్పాడు, ఆయన కష్టం తగిన ఫలితం కావాలని చెప్పాడు. మీ ఆరోగ్యం అందరూ కుదిరిపడాలంటే మీకు మంచి వైద్యం కావాలని చెప్పాడు. మీరు పోలీస్ స్టేషన్కి పోకండి, తగాదాలు పడకండి, తాగుడు మానండి, మీలో మీరు ఐక్యంగా ఉండండి, గ్రామ పంచాయతీలు పెట్టుకోండి, మీ గ్రామంలో మీదే రాజ్యం. ఎవరిని రెండో వాడిని మీరు బ్రోకర్ని రానివ్వకండి, గిరిజనేతర దోపిడీ వారిని ఎవరిని కూడా బయట నుంచి రానివ్వకండి, వాళ్ళని మీరు స్వేచ్ఛగా మీరు బతకండి. మీకు ఉత్తమ సాంప్రదాయాలు ఉన్నాయి, ఉత్తమ సంస్కృతి ఉంది మీకు, అదంతా సమాన సంస్కృతి, ఒక రకంగా అందరూ ఈక్వల్గా ఉండే సంస్కృతి, దాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పాడు, చదువుకోమని చెప్పాడు. ఎన్ని విషయాలు ఈ రోజున అక్కడ పరిష్కారం కాలా, అందుకని అల్లూరి అన్ని ప్రాంతాలలో 10 కోట్ల మంది తెలుగు జనంలో ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో ఉన్నారు, ఆదివాసీల్లో ఇంకా బాగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. మీకు ఒకటే ఉదాహరణ, అల్లూరి సీతారామరాజు జిల్లా అని పెట్టారు గవర్నమెంట్. ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తూ వచ్చాం, అల్లూరి సీతారామరాజు జిల్లా అది ఒక సహకారం అయిన తర్వాత మేము చాలా సంతోషించాం, అభినందనలు తెలియజేశాం గవర్నమెంట్. చాలా ఆశ్చర్యం ఏంటంటే మన రాష్ట్రంలో జిల్లాలకి నాయకులు పేర్లు పెట్టినప్పుడు వివాదాస్పదం అయింది, ప్రతి జిల్లాలో కూడా జిల్లాభిప్రాయాలు వచ్చినాయి. కొన్ని వేల మంది ఆ పేరు పెట్టడానికి వీల్లేదు మాకు అని, కులాల సమస్య ముందుకొచ్చింది, ప్రాంతాల సమస్య ముందుకొచ్చింది. ఆయన ఏంటి గొప్ప, ఇక మా నాయకుడు పేరు పెట్టండి, అసలు ఆ నాయకుడు పేరే పెట్టకూడదని అనేక జిల్లాలకి ఈ సమస్య వచ్చింది. కానీ గొప్ప విషయం ఏంటంటే అల్లూరి అంత వివాదరహితుడు అంటే 100% ప్రజలు అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతం వాడు కాదు, అల్లూరి సీతారామరాజు కులం వాడు ఒక్కడు కూడా ఆ ప్రాంతంలో లేడు, అల్లూరి మతం ఏమి లేదు, ఆయన ఏమి హిందూ మతస్థుడు ఏమి కాదు, చాలా మంది ఆయన దండలేసి పోసలేది బొట్లెట్టి అని ఆయన మతం గురించి అక్కడ మాట్లాడాల. ఆయన మరి ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కువ క్రైస్తవ మతంలో ఉన్నారు, ఆదివాసీలు కొంతమంది వాళ్ళ కొండ జాతి సంబంధించిన మతంలో ఉన్నారు, హిందువులే తక్కువ ఉంటారు. మరి అలాంటి మనిషిని వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారు, వాళ్ళంతా ఎంత సొంతం చేసుకున్నారు. మొత్తం చూస్తుంటే ఇటు భద్రాచలం కాడి నుంచి అటు అరకులోయ వరకు కూడా ఒక విశాలమైన ప్రాంతం, ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లాని పేరు పెట్టగానే 100% అన్ని రాజకీయ పక్షాలు, కొన్ని 100 గిరిజన సంఘాలు ఉన్నాయి, అన్ని కూడా ఏకోన్ముఖంగా చాలా పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. అంటే అల్లూరి ఈ రోజు కూడా బతికి ఉన్నాడా లేదా అనే దానికి ఇది మంచి ఉదాహరణగా నేను భావిస్తాను. అందుకంటే అల్లూరి ఆశయాన్ని అది 10 ఏళ్ళకి నిజమవుతుందా, 20 ఏళ్ళకి నిజమవుతుందా, 100 ఏళ్ళకి నిజమవుతుందా, ఆ నిజం అయ్యేంత వరకు కూడా అల్లూరికి వారసులు అక్కడ ఉన్నారు, వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా అల్లూరి ఏదైతే కర్తవ్యాల్ని, ఏదైతే ఒక ప్రధాన నినాదాల్ని, ఒక చాలా మౌలికమైన నినాదాల్ని ముందుకు తీసుకొచ్చాడో ఆయన్ని ఖచ్చితంగా ఆ ప్రజలు సాధించి తీరుతారని మాకు ఒక విశ్వాసం ఉన్నది. దానికోసం మా గిరిజన సంఘం అక్కడ పనిచేస్తుంది, అక్కడ సిపిఎం పార్టీ పనిచేస్తుంది, అనేక ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అక్కడ పనిచేస్తున్నాయి, అనేక మా సోదర గిరిజన సంఘాలు కూడా చాలా పనిచేస్తున్నాయి, అందరూ ఐక్యంగా అల్లూరి ఆ జెండాతోటి ముందుకి సాగుతుంది. ఇక చివరగా మరి మన భీమవరం ప్రాంతానికి ఏమిటి అల్లేదు, మన అభివృద్ధి చెందిన ప్రాంతం బాగా రొయ్యలు పెరుగుతున్నాయి, కొంతమంది ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి, కొంతమంది కోట్లు వస్తున్నాయి, కొంతమంది లక్షలు వస్తున్నాయి, కొంతమందికి 1000 ఆదాయం వస్తున్నది. ఇప్పుడు అల్లూరి మనకేంటి ఉపయోగం, అల్లూరి మనకేం ఉపయోగం అంటే ఇప్పుడు అల్లూరి చేసిన త్యాగానికి ఇప్పుడు తిరగబడుతుంది. ఇప్పుడు మళ్ళీ అల్లూరి లాంటి వాళ్ళు అనేక మంది కొన్ని వేల మంది యువకులు ముందుకు వచ్చి మళ్ళీ దేశాన్ని రక్షించుకునే ఒక పోరాటం, ఈ వేలాది మంది ఈ భగత్ సింగులు అల్లూరులు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టి వాళ్ళ వెనకాల మళ్ళీ ఒక సమరం సాగించాల్సిన పరిస్థితి. ఎందుకు మన రాజ్యాంగాన్ని తొత్తడం చేస్తున్నారు, మనందరూ కూడా కష్టపడిన సంపదని అంతా కూడా మన పబ్లిక్ సెక్టర్ని, మన ప్రభుత్వ రంగాన్ని మొత్తం అదానీలకి అంబానీలకి అమ్మేస్తున్నారు, విదేశీ కార్పొరేట్లు అందరూ కూడా విదేశీ
దోపిడీ పోవాలి, ఇంగ్లీష్ వాడు పోవాలని అల్లూరు అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి వెల్కమ్ చెప్తున్నారు, అమెరికా వాడికి వెల్కమ్ చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్న దోపిడీ దొంగలందరికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోస్ట్ వెల్కమ్ అంటాం. స్వాగతాన్ని తలుపులు బాగా తెరిచారు. ఈ దేశ వేలాది కోట్ల మొత్తం సంపద అంతా కూడా తరలించుకుపోతున్నారు, ఓడల మీద, విమానాల మీద, వాళ్ళు ఆన్లైన్ లో మొత్తం డబ్బులు అంతా కూడా మా సంపద అంతా కూడా తరలించుకుపోతున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ బానిసత్వంలోకి పోతాం అంటే మళ్ళీ మనకు ఉద్యోగాలు లేవు, మనకు ప్రభుత్వ సంస్థలు లేవు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు అవి పరమైపోతున్నాయి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఇక నుంచి ఇప్పుడు మన సంపద అంతా కూడా అటవీ ప్రాంతపు సంపద మొత్తం అక్కడ చట్టాలు మార్చేస్తున్నారు, అడవంతా కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ల మయం, కార్పొరేట్ల మయం అయిపోతుంది. మనకి మన ఫ్యాక్టరీలు మనందరం కూడా పోరాటం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని, అనేక ఓడలు ఏవో కావాలనుకుంటున్నాం, ఉక్కు ఫ్యాక్టరీలు కావాలంటే అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా కూడా ముందుగొత్తగా ఈ దేశ కార్పొరేట్లకి, విదేశీ సామ్రాజ్యవాద యొక్క సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలకి కూడా క్లియర్ అత్యప్పేస్తుంది. ఇక మన స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది? మన సార్వభౌమత్వం ఎక్కడ ఉంటుంది? మన స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? స్వేచ్ఛ కావాలి, సార్వభౌమత్వం కావాలి, స్వాతంత్రం కావాలి, సమానత్వం కావాలి, అందరికీ తిండి కావాలి, అందరికీ బట్ట కావాలి, అందరికీ సమాన అవకాశాలు కావాలి, ఈ కులం పోవాలి, ఈ మత తగాదాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని అల్లూరు ఆశించాడు. ఆశయానికి భిన్నంగా ఈరోజున కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఉన్నాయి. ఈ మన ముందు సమాలుగా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం బ్రేక్ పడింది. ఈ బ్రేక్ కనుక పడకపోయినట్టయితే, వాళ్ళు ఆశించినట్టుగా 300 పైన 400 మెజారిటీ కనుక సీట్లు వచ్చున్నట్లయితే, రానున్న 5-6 సంవత్సరాల్లో మన బతుకు మళ్ళీ వెనక్కి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేది, మనందరం మరింత బానిసలుగా మారిపోయేవాళ్ళం, మన దేశం అవకలం అయిపోయేది, ఇప్పుడున్న బాధలు మనకి 100 రెట్లకి. అంతేంటి, అలాంటి ప్రమాదాన్ని నుంచి రక్షించుకునే దానికోసం అల్లూరి ఆశయంగా, అంతేంటి భీమవరంలో ఎంత అభివృద్ధి చెందినా, ఇంకో ప్రాంతంలో ఎవరిని ఎంత అభివృద్ధి చెందినా, అల్లూరి ఆశయం ఏంటంటే ఈ దేశంలో స్వాతంత్రం నిలబడాలి, స్వేచ్ఛ నిలబడాలి. ఏ దోపిడీ పీడలకు వ్యతిరేకంగా మేము పోరాడామో, మా ప్రాణాన్ని అర్పించామో, అట్లాంటి దేశంలో, అట్లాంటి రాష్ట్రంలో, అట్లాంటి జాతులు స్వాతంత్రం వెళ్ళివిరియాలి, సమానత్వం వెళ్ళివిరియాలి, ఈ సంపద అందరికీ చెందాలి అని ఏదైతే లక్ష్యం ఉన్నదో, ఆ లక్ష్యాన్ని మనందరూ కాపాడుకోవడం కోసం అల్లూరి స్ఫూర్తిగా ఆయన 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అజేయుడిగా ఉన్నాడు, అమరుడిగా ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు మన హృదయాల్లో. అందుకని అల్లూరి స్ఫూర్తితోటి మన ప్రజా ఉద్యమాలలో, మన దేశం యొక్క, మన రాజ్యాంగం రక్షించుకోవడం కోసం, మన రాజ్యాంగ విలువలు రక్షించుకోవడం కోసం, మన చట్ట, మనకి ప్రజానుకూల చట్టాన్ని కాపాడుకోవడం కోసం ఈ పాలకులు చేసే అనేక కుట్రలు, కుయక్తుల్ని ఓడించి ఈ దేశాన్ని ఒక మంచి దేశంగా, మరింత అభివృద్ధి చెందే దేశంగా, మనం ప్రపంచ దేశాల్లో తలెత్తుకుని తిరిగే అభివృద్ధి చెందే దేశంగా మనం సాగించాలి. అది మనం అల్లూరికి నిజమైన ఆశ. అల్లూరి ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతాలు, కొద్దిగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాలు అందరికీ కూడా అల్లూరి ఈ రోజున అవసరం. అల్లూరి ఇంకో 100 సంవత్సరాలు కూడా మనకు అవసరం. ఎవరు మనం మర్చిపోయాం, ఆయన మన హృదయాల్లో సజీవుగా ఉంటాడు. చివరిసారి అల్లూరికి మా సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ విషయాలు మీరు విన్నందుకు నిర్వహించిన కమిటీ వారికి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సీతారామ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మరో పుస్తక రచయిత కొనపరాజ్ కుమార్ గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానంలో, గతంలో ఏదైతే అల్లూరి సీతారామరాజు భవనం అని ఉండేదో, కళలకి, సాంస్కృతిక ప్రదర్శనలకి, చక్కటి కార్యకలాపాలకి కేంద్రంగా ఉండేదో, అక్కడ ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మించి మరలా దాన్ని కళా సాంస్కృతిక అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి కేంద్రంగా, ఇప్పుడు ఎలాగైతే అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ఇక్కడ పనిచేస్తుందో, అదేవిధంగా అది కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలని ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఇప్పుడు కోనపరాజ్ కుమార్ గారు మాట్లాడతారు. మిగిలిన వక్తలందరూ క్లుప్తంగానే ఒక్కొక్క నిమిషం మాట్లాడి నివాళులు అర్పిస్తారు. దయచేసి అందరినీ ఓపికగా ఉండమని విజ్ఞప్తి. ప్రజానాట్యమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మంగళరాజు గారు నిన్న వేదిక మీదకి పిలిచాం, వారు వచ్చి వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక వచ్చిన పెద్దలందరికి నమస్కారం. నా పని కొంచెం తగ్గించారు సీతారాం గారు, చెప్పాల్సిందంతా సీతారాం గారు చెప్పేశారు. అల్లూరి సీతారామరాజు గురించి అప్పుడు మొదట నివేఫై ప్రారంభించినప్పుడే ఈ చిన్న పుస్తకాన్ని నేను రాశాను. దీనికోసం అనేక పుస్తకాలను చదివి విషయాలు తెలుసుకుని రాయడం జరిగింది.
కానీ ఈ మధ్య మళ్ళీ ఆ పుస్తకం వేస్తే బాగుంటుందని అనిపించి ఆ పుస్తకం చదివితే ఏం మాత్రం లేవు. ఒక గవర్నమెంట్ మాత్రం చెప్తే కేంద్ర ప్రభుత్వం మారింది. మిగిలిన ఏ విషయాలు అంటే ట్రైబల్లో కానీ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజల సాంఘిక పరిస్థితుల్లో కానీ పెద్దగా మాత్రం లేవు. కొంతమంది మాత్రం చాలా సుఖంగా బతుకుతున్నారు, కానీ చాలా మంది ఇంకా కష్టాలు ఉన్నారు. కాబట్టి పుస్తకం మళ్ళీ తీసుకోవాలి. ఈ సందర్భంలో ఈ నెల ఈ సంవత్సరం మార్చి ఒకసారి అన్ని సీతారామ రాజు తిరిగిన ప్రాంతంతో తిరిగాను. మేము కొన్ని ఉన్నాయి మిత్రులు ఉండేవన్నా ఆ వెళ్ళే సందర్భంగా కొన్ని పోలీస్ స్టేషన్ చూసాం. ఈ పోలీస్ స్టేషన్లో అంటే అన్ని సీతారామ రాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. వాళ్ళు మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ కట్టుకున్నారు, ఇంకా మంచి పోలీస్ స్టేషన్ కట్టుకున్నారు. కానీ పాత పోలీస్ స్టేషన్లో ఎంత శిథావస్థలు ఉన్నాయి వాటి అవి ఇప్పుడు ఎప్పుడో గుర్తు చేసే ఒక జగన్లాగా ఉంచారు వాళ్ళు. కానీ అలాగే అక్కడ మోటార్ సైకిల్ పెట్టినారు పోలీసు వాళ్ళు, తాగిన సీసాలు, కాల్చేసిన సిగరెట్లు, చెత్త చెదారంతో నిండి ఆ పాత పోలీస్ స్టేషన్ అక్కడ రాసింది వినోసీత. సో అన్నిటికీ కొన్ని అనిపిస్తూ అన్నిటికీ మన ప్రభుత్వాన్ని విమర్శన చెక్కాలని కొన్ని పనులు అనుసరించి అలాగే పోలీస్ స్టేషన్ శుభ్రం చేసి అక్కడ జ్ఞాపకం పెట్టడం మనం కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఈ విగ్రహాన్ని ప్రైవేట్ వ్యక్తులే స్థాపించారు, గవర్నమెంట్ వాళ్ళు శుభ్రం చేశారు, కానీ దీనికి సంబంధించిన వాళ్ళందరూ ప్రైవేట్ వ్యక్తులే. అలాగే అన్న సీతారామ రాజు బిల్డింగ్ కూడా దగ్గరలో ఉంది, సంస్కృతి కేంద్రం, అది కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే నిర్మించబడింది. కాబట్టి కొన్ని డిమాండ్స్ అయితే మనం చేయొచ్చు, కానీ కొన్ని విషయాల్లో మనం కూడా చురుగ్గా పాల్గొంటే ఈవేళ అల్లు సీతారామరాజు భగత్ సింగ్ సంస్కృతి కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహించింది, చాలా బాగుంది. ఈ కార్యక్రమం కోసం అనేక 4 పట్టణాల నుంచి జాతాలు వచ్చినాయి. ఈ జాతాలన్నీ ఇక్కడ ఒక పెద్ద ప్రచార వేదిక, కార్మికులు, గ్రామాల నుంచి వచ్చిన రైతాంగం వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈరోజు సభలో. ఇదంతా ప్రభుత్వం సమన్వయం లేదు, కానీ ప్రజల హృదయాల్లో ఉన్న ఒక మంచి ఆలోచన ఇక్కడ వ్యవహరించింది. కాబట్టి సీతారామరాజు అవసరం ఎప్పటికీ అది మనసుల ప్రజల మనసులలో ఉండిపోతుంది, అది ఎప్పుడూ రుజువుతూనే ఉంటుంది. సీతారామ గారు అన్నట్టుగా 100 సంవత్సరాలైనా ఆ డిమాండ్ నిర్ణయించట అది ప్రజల గుండెల్లో మండుతుంది. కాబట్టి పాలకవర్గాలు కొన్ని చేస్తాయి, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ బట్టి చేస్తాయి. ఇక్కడ ఉన్న ప్రజల్లో అనుసంధానం అభిమానం వల్ల ఈ ఆవిష్కరణ సభాగాన్ని జరిగింది. కానీ వాళ్ళని దానికోసం ఏమి పెద్దగా వెచ్చరించలేదు, వాళ్ళు కష్టపడలేదు. కాబట్టి ప్రజలే మనం అనుసంధానాన్ని ప్రచారం చేయాలి. ప్రజల్లో మనందరం ఉత్సాహంగా చురుగ్గా ఆయన ఆశయాన్ని మనం ప్రచారం చేయాలి. ఆయన ఆయన జీవితంగా నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నా సరిపోతుంది నాకు మళ్ళీ జరిగింది ఒక సమావేశంలో సాధించింది. అన్నసీతారామరాజు ప్రజలు వైఖరి చేయడం కోసం సభా విషయాలు, అలాగే అక్రమ సమయం విషయాలు, పంచాయతీ గడాల కోర్టు వేయడం విషయాలు, గ్రామ స్వరాజ్య స్థాపనకి కృషి చేశారు. ఆ కృషి అభివృద్ధిని ఐక్యపరిచారు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పరిచేసాం, ఆ నమ్మకం ఉపయోగం మనకి దారితీస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో మేము నేను చూస్తున్నాం. చాలా కాలం నుంచి ఒక పక్క స్వతంత్ర జిల్లాలో ఇప్పుడు విభక్తి పోరాటం జరుగుతా కొంత స్వేచ్ఛ వస్తుంది, కానీ వర్షకాలం మీద ఆ స్వేచ్ఛ మళ్ళీ మొదటి వర్గాలు ఆక్రమిస్తుంది. ఇటువంటి పేరు సమాజంలో ప్రపంచం కాలంలో తారస్థాయికి చేరుకుని మనకు వివరించిన కాలంలో సమాజంలో ప్రత్యేకంగా పెద్ద విప్లవాలు పోరాటాలు జరిగి సమాజవాదం కొన్ని ఇతర సమాజవాదం కొత్త పద్ధతులు మనసీకరణ మళ్ళీ చేసుకోవడం సర్వశక్తులు చేసుకోవడానికి కొత్త ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం నిరంతరం సౌకర్యం పెట్టుబడి అంతరంలో పెట్టుబడులు పోయేసి కొన్ని కంపెనీలు పెడతాం, ఆ కంపెనీలు పెద్దగా వచ్చి కొన్ని వస్తారు, వాటి గురించి పెద్ద కంపెనీలు ఇతర దేశ పెట్టుబడి వచ్చి వస్తారు. అంటే ఇదంతా పెద్ద చేత చేయడం కూడా కాబట్టి
కుమార్ గారికి ధన్యవాదాలు. మన్నించాలండి, మొట్టమొదటి డెల్టా కమిటీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రైతు కార్యాచరణ సమితి నాయకులు తోపపాటి మోహన్ ఇప్పుడు వేదిక మీద ఉన్నవారు మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క నిమిషం నివాళులర్పిస్తూ మాట్లాడతారు. ముందుగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం పెద్దలు గోపాల కృష్ణరాజు గారిని మాట్లాడవలసిన కోరుతుంది. జాన్సీ గారు ఒక్క మాట చూడండి. రామలింగరాజు గారి మీద, కాంతమ్మ గారి మీద గౌరవంతో రండి. జాన్సీ గారు నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఓపికగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బలరాం గారు కానివ్వండి, ఇంకా సీతారామ గారు, వీళ్ళిద్దరూ నాకు తెలిసి మిగతా వారికి పనిచేయడం లేదు. వీళ్ళు జీవితాన్ని త్యాగం చేశారు. మామూలు వ్యాపార వేరే రంగంలో వెళ్ళకుండా వాళ్ళ జీవితాన్ని చాలా చాలా సమాజ సేవ కోసం, సంఘ సేవ కోసం, అంటే బలందరి కోసం ఎంతో త్యాగం చేశారు. సీతారామరాజు గారు స్ఫూర్తిగా 100 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఈ రోజుని అంతా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కృషిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక రిటైర్డ్ లెక్చరర్ గా చెప్పబోయేది ఏంటంటే, ప్రస్తుత సమయంలో ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దెబ్బతింది. కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లీగల్ కోర్టులు చదివిన నేను లోకోపలత్ మెంబర్ గా 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. అక్కడ కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి, ప్రతిదీ వ్యాపారంగా మారిపోయింది. ఇక్కడ మార్పు రావాలి అంటే, సమాజంలో మార్పు రావాలంటే ప్రతి వ్యక్తిలోని ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్యమకారుడిగా తయారవ్వాలి. అంటే కుటుంబ వ్యవస్థ నుంచి, తల్లిదండ్రుల నుంచి, ముఖ్యంగా ఎడ్యుకేషన్, అంటే ఎక్కువ పిల్లలు చిన్న వయసులో ఎక్కువగా స్కూల్స్ లో వాళ్ళు చదువుకుంటా ఉంటారు. ఆ ఇందాక బలరాం గారు చెప్పారు, 5వ క్లాస్లో 17 వయసులో మార్పు. ఆ స్ఫూర్తి ఏదో కొద్దిగా ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా ఓపికగా మరి ఎంతో చేస్తున్నారు. వాళ్ళు ఎంతో చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా ఎంతో బాధ్యత ఉంది. ముందు భారతదేశం ప్రపంచ దేశాల్లో మంచి దేశంగా నిలబడాలి అంటే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో చాలా చాలా మార్పులు రావాలి. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరూ చెయ్యం. ఎందుకంటే ఏం చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. మార్పు రావడానికి ఈరోజు ఏదో అందరూ సన్నిహితం అయ్యారు కాబట్టి, మార్పు తీసుకురావడానికి భారత జాతి నిర్మాణంలో మార్పులు తీసుకురావడానికి, మంచి దేశంగా అభివృద్ధి చెందటానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మంత్రి రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ని 1975లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన జనవరి 26 కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. 1975లో పెట్టారు. ఈ సంవత్సరం 50 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్నాం. ఆయన పుట్టినరోజుని కార్యక్రమాన్ని ఏదో తోచిన విధంగా ఆయన ఇచ్చిన అవకాశం మేరకు మేము చేయటానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతో ఇంకా మాట్లాడుతుంది, కాలతీతమైంది కాబట్టి నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఝాన్సీ గారికి ధన్యవాదాలండి. మంత్రి రామలింగరాజు గారు అభ్యుదయవాది, న్యాయవాదిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ప్రకాశం చౌక్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటులో కానీ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మాణంలో కానీ ప్రముఖమైన పాత్ర వహించారు. రామలింగరాజు గారు, కాంతమ్మ గారి ట్రస్ట్ సేవలు ప్రజలకు అందిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గోపాలకృష్ణరాజు గారిని ఇప్పుడు మాట్లాడే వారంతా ఒక్కొక్క నిమిషం నివాళులర్పిస్తూ మాట్లాడతారు.
వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఆహూతులైన అతిథులందరికీ నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాల్లోనే ఆయన తన జీవితం అంతా ముగించి ఆయన చేసిన సేవల్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, అటువంటి స్ఫూర్తి అందరికీ రావాలి, దేశం అందరికీ రావాలి అని అందరూ చెప్తూ ఉంటాం. ఎవరికి వారు ఆ స్ఫూర్తిని నేనే అమలు చేస్తానని అటువంటి మనం అనుకుంటే తర్వాత సంఘపరంగా ఆ దీక్ష అందరికీ వర్తిస్తుంది. అయితే సీతారాం, ఇది ఈ సొసైటీ మేము కొత్తగా ఇందులోకి వచ్చి దీనికి అల్లూరి సీతారామరాజు నగర్ అని పేరు పెట్టుకున్నాం. ఈ ఏఎస్ఆర్ నగరం అంతకుముందు లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఈ పేరు పెట్టుకున్నాం. తర్వాత అల్లూరి సీతారామరాజు సేవా సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసుకుని ఆ సమితిలో గత 30 సంవత్సరాల నుంచి కూడా కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకి వీలైనంత వరకు సేవలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అల్లూరి సీతారామరాజు గారు చేసిన సేవలకి అనేక రకాలుగా జోహార్లు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. సంస్కృత కేంద్రం గోపాలకృష్ణరాజు గారు, పెద్దలు సుబ్బరాజు గారు, సుబ్రహ్మణ్యరాజు గారు, మీరందరూ ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ ఓకిక వేదిక నాయకులు సిద్దిక్ గారు వచ్చారు వచ్చారు వెళ్ళిపోయారా. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జేమ్స్ గారిని, జేమ్స్ గారు రిటైర్డ్ జడ్జి నెల్సన్ రాజు గారు మాట్లాడు, అలాగే రిటైర్డ్ జడ్జి మహిళా రామ్మూర్తి వర్మ గారు. ఒక్కొక్క నిమిషం, ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించినటువంటి మన్యవీరుడు, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ఇవే నా విప్లవ జోహార్లు. కర్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రం కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యరాజు గారిని నివాళులర్పించాల్సిందో. మన జిల్లాలో అదే అప్పుడు మొత్తం డెల్టా జిల్లాకి ప్రాజెక్ట్ కమిటీకి మొట్టమొదటి చైర్మన్ రైతు కార్యాచరణ సమితి పాతపాటి మౌళికృష్ణ. ఈ వేదిక పెద్దలందరికీ నమస్కారం. ముందున్న కదా రైతులందరికీ నమస్కారం. పెద్దలు అందరూ అల్లూరి సీతారామరాజు నుంచి ఊరికగా చెప్పారు, నేను ఆయన గురించి చెప్పడానికి ఎక్కువేం లేదు, ఆ టైం కూడా చేదర్చుకోలేదు. పోతే బలరామ్ గారు కానీ, గోపాల్ గారు కానీ, చలసాని గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, సీతారాం గారు కానీ, గోపాల్ కృష్ణ గారు వీళ్ళంతా కూడా ఈ అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి అవుతుంది, మిగతా ఆళ్ళ ముందు నాయకులు స్ఫూర్తి చేయడం ఉంది, వాళ్ళు జీవితాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగిన జరగకపోయినా ఇక్కడున్న మిగతా వాళ్ళందరికీ న్యాయం జరగాలని తపనతోటి వాళ్ళు చేసినంతా చూసి వీళ్ళని చూసి నేర్చుకుని మేము కొద్దిగా మేము కూడా ఎంతో కొంత మా పని మేము చేసుకుంటున్నాం, మేమేం పాడు చేసుకోకుండా ఉన్న సమయంలో కొంత సమయాన్ని మా శాతమైన ఏమిటంటే వ్యవసాయం చేసి వ్యవసాయ కుటుంబం పుట్టాం కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి తప్ప ఉండదని తెలియదు కాబట్టి దానికే ఎంతో కొంత మా టైం కేటాయించి ఆ రైతు సంఘంగా మేము చేస్తున్నాం. అందుకని ఇటువంటి త్యాగాలు చేసిన వాళ్ళందరికీ అల్లూరి సీతారామరాజు గురించి వీళ్ళందరూ ఎలాగైతే చెప్పుకుంటున్నారో ముందు ముందు వీళ్ళని చూసి వీళ్ళు ఏమేమి చేశారో మాకు అందుబాటులో ఉన్న మనం తెలిసిన వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళని మనం మర్చిపోకుండా వీళ్ళ గురించి కూడా మనం కొంచెం అందరికీ తెలియపరిచినప్పుడే ఆ స్ఫూర్తి అందరికీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బలమైన అందరికీ నా ఉదయపు నమస్కారం. ధన్యవాదము. చివరిగా పెద్ద వయసులో కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి రిటైర్డ్ డిఓ, అలాగే వస్తా ఫౌండేషన్ కన్వీనర్, మన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రం గౌరవ సలహాదారు, బాలోత్సవ కమిటీ చైర్మన్ ప్రసాద్ రాజు గారిని నివాళులర్పించాల్సింది. ఈ ప్రాంతానికి చెందినటువంటి పశ్చిమ మణిపూర్ అల్లూరి సీతారామరాజు
దేశభక్తిని సేవను అందించినటువంటి మహనీయుడికి నివాళులర్పిస్తూ మరి ఇక్కడ ఈ రోజు ఇంతకు మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భంలో అన్ని విద్యా సంస్థల్లో అల్లూరి సీతారామరాజు ఫోటో పెట్టడానికి అనుమతి ఇవ్వాలని, అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు, అన్ని విద్యా సంస్థలు కూడా అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని ఏర్పాటు చేయడానికి వర్స్బర్ ఫౌండేషన్ అలాగే స్థానిక మిత్రులు స్వయంసేవకుల సహకారంతో చేయాలని, అలాగే మన అల్లూరి సీతారామరాజు మన సంస్కృతి మన సుందరయ్య భవనంలో మనం ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, అందులో మరి వైద్య సహాయాన్ని ఉచితంగా అందించే ప్రయత్నాన్ని ప్రస్తుతం చేయడానికి, అలాగే విద్యాపరంగా విద్యార్థులకి దేశభక్తి విలువలు నేర్పడానికి మరి బాలోత్సవ కార్యక్రమాన్ని ఈ జిల్లా అంతటా కూడా విస్తరించి మరి విలువైనటువంటి విద్యని పేదవాళ్ళకి అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేసే విధానంలో నాణ్యమైన విద్య కోసం మరి పేదవాళ్ళకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విద్యా దోపిడీని అలాగే దోపిడీని నిరోధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా స్థానిక సంస్థల ద్వారా అలాగే కొన్ని సేవా సంఘాల ద్వారా చేస్తున్నాను, అలాగే ఈరోజు మరి మానవత అలాగే కొన్ని సేవా సంస్థల ద్వారా దూరంలో రోడ్లపై పడి ఉండి ఆహారం లేకుండా ఎవరి ఆశ్రయాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈరోజు వాళ్ళందరికీ కూడా బాగా చేసే ఏర్పాటు జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని మరి పూర్తిగా కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎవరు కూడా ద్రోహం లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా మరి ఆదరించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరొక పెద్దలు బాగా సహకరించారు, కనుమరి ఆనందవర్మ గారు, ఐ భీమవరం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ